ఆత్రేయపురం అనగానే మనకు గుర్తొచ్చేది పూతరేకులు సో పూతరేకుల వ్యాపారం చేసే గాదిరాజు ప్రసాద్ రాజు గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడే కంటే ముందు ఒక ఏవీ చూద్దాం గాదిరాజు ప్రసాద్ రాజు పూతరేకులంటే తెలియని తెలుగు వారుండరు అలాంటి పూతరేకులకు పుట్టినిల్లు కోనసీమ జిల్లా ఆత్రేయపురం ఈ గ్రామానికి చెందిన గాదిరాజు ప్రసాదరాజు గారు ఈ పూతరేకుల వ్యాపారాన్ని ఎంతో విజయవంతంగా తమ ఇంటి వద్ద చేస్తున్నారు వాళ్ల వెబ్సైట్ ద్వారా ఆర్డర్లు స్వీకరించి దేశ విదేశాలకు ఈ స్వీట్ ని సప్లై చేస్తూ పూతరేకుల ప్రియుల సంతృప్తే తన ఆశయంగా ముందుకు దూసుకుపోతున్నారు ప్రతి ఒక్కరూ ఈ వ్యాపారాన్ని ఇంటివద్దే మొదలుపెట్టి తమలాగే నెలకు లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు అంటున్నారు శ్రీ గాదిరాజు ప్రసాదరాజు గారు అంతేకాకుండా ఆత్రేయపురం గ్రామానికి పూతరేకుల విషయంలో జియో ట్యాగింగ్ రావడానికి ఎంతగానో కృషి చేస్తున్నారు అలాంటి ప్రసాదరాజు గారు మన ఫ్రీడమ్ యాప్ లో ఈ పూతరేకుల వ్యాపారాన్ని ఇంటి వద్దే ఎలా చేయాలో పూర్తి సమాచారాన్ని అందించారు నమస్కారం సార్ నమస్తే ఓకే అండి అసలు ఈ పూతరేకుల వ్యాపారం ఎలా ఉంటుంది పూతరేకుల వ్యాపారం అనేది ఈ రోజు అవసరాలు ప్రజల అవసరాలు పెరిగినాయి కాబట్టి అన్ని అకేషన్స్లో లో ఫంక్షన్స్ లో పూతరేకులు వినియోగించడం అనేది బాగా ఎక్కువైంది అందులో ఒక గ్రామీణ ప్రాంతం నుంచి దేశం విదేశాలకి పూతరేకు అనేది ఒక అద్భుతమైన తినుబండారంగా అందరిలోకి వెళ్ళింది ఈ సామాజిక మాధ్యమాల ద్వారా అన్ని అన్ని రకాల నుంచి ప్రజలందరిలోకి వెళ్ళటం వల్ల పూతరేకులు తినాలి అనే కోరికతోటి వాళ్ళు ఇది ఎక్కడి నుంచి వస్తుంది అని అక్కడి నుంచే తెప్పించుకోవాలనే ఆశతోటి ఉండటం వల్ల పూతరేకుల వ్యాపారం చాలా బాగుందండి అయితే ఈ వ్యాపారం ఎవరైనా చేయొచ్చు అంటారా ఈజీగానే ఉంటుందా లేదంటే కొంచెం హార్డ్గా ఉంటుందా పూతరేకులు వ్యాపారం చేయాలని ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ రంగంలోకి రావచ్చు వాళ్ళు ఈజీగా తక్కువ పెట్టుబడితోటి దీన్ని రీచ్ అయ్యి వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో ఉన్నటువంటి రకరకాల కొనుగోలుదారుల్ని వాళ్ళు ఆకర్షించి వాళ్ళ వ్యాపారాన్ని పెంచుకోవచ్చు ఎస్ అయితే ఇప్పుడు రకరకాల బిజినెస్ వస్తూ ఉన్నాయి అయితే ఈ బిజినెస్ చేద్దాం ఈ పూతరేకుల వ్యాపారం చేద్దాము అని అనుకున్న వాళ్ళు షాప్ లోనే లేదంటే ఇంట్లో పెట్టి కూడా వ్యాపారం చేయొచ్చు అంటారు షాప్ లో పెట్టుకోవచ్చు అండి ఇంట్లో పెట్టుకోవచ్చు ఈ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేసుకోవచ్చు ఆన్లైన్ లో విక్రయించవచ్చు ఆన్లైన్ లో విక్రయించడం ఒక నాలుగు సంవత్సరాల నుంచి ఆన్లైన్ లో ఒక వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేసుకుని మన ఇంట్లోనే ఉండి మనం వ్యాపారం చేసుకోవచ్చు ఓకే ఈ వ్యాపారం చేయాలి అని అంటే ఏం కావాలి అండ్ ఎంత ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది స్టార్టింగ్ ఒకళ్ళు పెట్టాలి అని అనుకుంటారు వాళ్ళు ఏం చేయాలి అసలు ఏం కావాలి ఎంత ఇన్వెస్ట్ చేయాలి అని ఒక డౌట్ ఉంటుంది కదా వాళ్ళకి ఏం చెప్తారు మీరు దీంట్లో మెయిన్ ఏంటంటే ముడి పదార్థం పోతరేఖండి ఈ పోతరేఖ అనేది దగ్గర దగ్గర మూడు వందల సంవత్సరాలు సుమారు నుంచి ఉన్నది కానీ ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది మెయిన్ కావలసిన ముడి పదార్థం ఏంటంటే పోతరేకు దీన్ని చా ఆ స్కిల్డ్ ఉన్న లే మహిళలు వాళ్ళు దీన్ని ఆత్రేపురంలోనే తయారు చేస్తారు ఆత్రేపురం నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు కూడా రకరకాల ప్లేసుల్లో తయారు చేయొచ్చు కానీ ఆత్రేయపురంలోనే పూతరేకులు పుట్టిళ్ళు ఆత్రేయపురం నుంచే ఈ అన్ని ప్రాంతాలకి రేకు రూపంగా కానీ చుట్టల రూపంగా కానీ అన్ని చోట్లకి వెళ్తుందండి అందుకే అయితే ఈ రేకులు ఎక్కడ దొరుకుతాయండి ఆత్రేయపురంలో మహిళలు మెయిన్ హండ్రెడ్ పర్సెంట్ మహిళలే ఈ పోతరేకులను తయారు చేస్తారు ఒక కొండ కొబ్బరాకులు బియ్యం పిండి జేయ రైస్ అని ఆ రైస్ తోటి రేకులు తీస్తారు సుమారు వెయ్యి మంది మహిళలు స్వయం ఉపాధిని పొందుతున్నారు ఈ పూతరేకులు ఆత్రేపురం నుంచే మీకు ఎన్ని చోట్లకి వెళ్ళినారు పూతరేకులు పూతరేకులు అంటారు తప్పించి ఆత్రేపురం పోతరేకులే చెప్తారు కానీ వేరే అని చెప్పరండి అంటే ఇక్కడ ఉన్న మహిళలు వివాహం చేసుకునే సందర్భంగా కానీ అలా మైగ్రేట్ అవడం వల్ల కానీ వేరే చోట ఎక్కడైనా తీయొచ్చు కానీ ఎక్కువ ప్లే ఎక్కువ క్వాంటిటీలో తీసేది ఆత్రేపురంలోనే అదే ఓకే ఒక బెల్లం పూతరేకు ప్రిపేర్ చేయాలి అని అంటే ఎంత ఖర్చు అవుతుంది అంటే దాన్ని మీరెంతకు అమ్ముతారు బెల్లం పూతరేకు పంచదార పూతరేకు అన్ని రకాల పూతరేకులు తయారవుతాయమ్మా దీంట్లో దీంట్లో ముడి పదార్థాలు మెయిన్ పూతరేకు బెల్లం బాదం పిస్తా జీడిపప్పు ఇవి మెయిన్ కావాల్సిన పదార్థాలు వీటికి సుమారుగా పన్నెండు నుంచి పదిహేను రూపాయలు ముడి పదార్థాలు ఖర్చు అవుతుంది మేము ఇండియా వైజ్గా వారికి ఇంటికి డోర్ డెలివరీ ముప్పై ఐదు రూపాయల వరకు మేము ఛార్జ్ చేస్తాం ముప్పై ఐదు రూపాయలు పెడితే వాళ్ళ ఇంటికి మేము చేరుస్తాం అన్నమాట అది ఒక వచ్చి ఒక చుట్టకొచ్చి పది రూపాయలు మార్జిన్ ఈజీగా ఉంటుంది అది ఈ వ్యాపారం వాళ్ళు మెయిన్ నమ్మకం కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది ఫస్ట్ మనం కస్టమర్ని నిలబెట్టుకుంటే వాళ్ళు మౌత్ టు మౌత్ ఇంకో పది మందికి చెప్తారు ఆ రకంగా పూతరేకు వ్యాపారంలో నమ్మకమే మెయిన్ అన్ని విషయాలకన్నా నమ్మకం మన నుంచి వెళ్ళిన సరుకు అతను నచ్చిన రోజుని ఆయన ఇంకో పది మందికి చెప్తాడు ఆ పది మంది అలాగే మేము వ్యాపారంలో ఈ పెరగడానికి కారణం ఓన్లీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అదే ఓకే అండి దాదాపుగా ఒక నెలలో ఎన్ని అమ్ముతారు అంటే శుభకార్యాలు అకేషన్స్ బట్టి ఇలా ఎక్కువ తక్కువ అనేది ఉంటుంది మేము పది నెలకు వచ్చి పదివేల నుంచి లక్ష చుట్టలో మేము మార్కెటింగ్ చేస్తూ ఉంటాం అది మేము ఇరవై వేల నుంచి లక్ష రూపాయలు కూడా ఒక మంత్కి ఎర్న్ చేస్తాం ప్రాఫిట్ అనేది బాగానే ఉంటుంది అతి తక్కువ పెట్టుబడితోటి ఏ అయినా మనం బయటకు వచ్చేయచ్చు అనేది ఇప్పుడు కొన్ని వ్యాపారాలు ఉన్నాయి ఎక్కువ పెట్టుబడి పెట్టి వెనక్కి రాలేని పరిస్థితులు ఉంటాయి ఈ పూతరేకుల్లో మాత్రం తక్కువ పెట్టుబడి ఈ కావలసిన పదార్థాలు అనేది పోతరేకుల అత్రేపురం నుంచి తెప్పించుకుంటే మిగిలిన అన్నీ మనం వంటింట్లో ఉండే పదార్థాలే బెల్లం కానీ బాదం పప్పు కానీ పప్పు కానీ అది అన్ని చోట్ల దొరుకుతున్నాయి ఇప్పుడు వాటిని ఉపయోగించుకుని తక్కువ పెట్టుబడితో మన వ్యాపారం పెరిగి వెళ్తే మనం పెట్టుబడి పెరుగుతుంది ఇన్కమ్ అదే వచ్చేస్తూ ఉంటుంది అది ఎవరైనా ఈ వ్యాపారంలోకి రావచ్చు లాభాలు స్వీకరించవచ్చు అదే ఎస్ అయితే బాగానే ఉంటుంది ప్రాఫిట్ కూడా బాగానే ఉంటుంది అని అంటున్నారు కదా అయితే మీకు ఆర్డర్స్ ఎలా వస్తాయి మీరు మార్కెటింగ్ ఎలా చేసుకుంటారు మాకు ఫస్ట్లో అయితే మేము బంధువులు స్నేహితుల నుంచి ఆర్డర్లు తీసుకుని మేము చేసి ఇప్పుడు ఇవాళ సామాజిక మాధ్యమాలు పెరగటం కానీ ఆర్టీసీ పార్సెల్ నుంచి కొరియర్ల నుంచి ఇంటర్నేషనల్ కొరియర్ తోటి అన్ని రకాల ఇండియా పోస్ట్ కూడా ఇవాళ డోర్ డెలివరీ ఇస్తుంది ఇవన్నీ కూడా మా పెరుగుదలకి మెయిన్ కారణం సరుకు కస్టమర్కి ఇన్ టైంలో పంచగలం మనం ఏ రకంగా అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ పరిధిలో మనం పన్నెండు గంటల్లో కస్టమర్కి మనం సరుకు డెలివరీ చేస్తాం అయితే పూతరేకుల బిజినెస్ చేద్దాము అని అనుకునే వాళ్ళకి దట్టు ఆత్రేపురం స్టైల్లో ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలి అంటే ఎలా సార్ ఆ రకంగా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫ్రీడమ్ యాప్ వాళ్ళు మా ఊరు వచ్చి మమ్మల్ని కన్సల్ట్ చేశారు వారికి కావలసినటువంటి పూర్తి సమాచారం మేము సుమారు నాలుగు గంటల సేపు పూతరేకులు ఎక్కడి నుంచి తయారవుతాయి దీన్ని ఎలా ఎలా చేయాలి దాంట్లో వాడే పదార్థాల యొక్క రేట్లు ఏంటి అనేది మొత్తం అంతా ఫ్రీడమ్ యాప్ వారికి మేము ఇచ్చాం మా ఎపిసోడ్లో చూస్తే ఈ వ్యాపారంలో లాభాలు ఎలా సంపాదించాలనేది చాలా ఈజీగా చాలా సులభమైన రీతిలో మేము చెప్పడం జరిగింది అందుకు ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని మా మా యొక్క కోర్సు పూర్తిగా చూస్తే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఫర్దర్గా మా మమ్మల్ని కన్సల్ట్ చేస్తే మనకి వాళ్ళకి కావాల్సిన రేకులు కానీ చుట్టలు కానీ ఏ రకమైన ముడి పదార్థాలు కానీ ప్యాకేజింగ్ కానీ అన్నీ కూడా మేము సప్లై చేస్తాం దాని గురించి వాళ్ళు ఈజీగా ఆ వ్యాపారంలో ముందుకెళ్ళచ్చు మాకు రిఫరల్ కోడ్ ఉన్నదండి ఫ్రీడమ్ యాప్ మా యొక్క ఒక్క కోర్సే కాకుండా సుమారు ఎనిమిది వందల ఇరవై కోర్సులు ఫ్రీడమ్ యాప్ వారు ఒక వ్యాపారం ఎలా మొదలు పెట్టాలి దాంట్లో వచ్చే సాధక బాధకాలు ఏంటి లాభాలు ఎలా స్వీకరించాలనేది ఎనిమిది వందల ఇరవై కోర్సులు వాళ్ళు ఒక సిస్టమ్ తయారు చేశారు అది డౌన్లోడ్ చేసుకోవాలంటే మా రిఫరల్ కోడ్ ఫికానా ఎఫ్ఐకేఏ ఎన్ఏ ఫికానా అని టైప్ చేసి వాళ్ళు దాంట్లోకి వెళితే మా నుంచి వాళ్ళకి మూడు వేల రూపాయలు స్కాలర్షిప్ కూడా లభిస్తుంది అందుకు ఫికానా అని టైప్ చేసి ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు ముందుకెళ్తే వాళ్ళు లాభాలు ఈజీగా ఇంట్లో కూర్చుని ఎలా సంపాదించాలనేది ఈజీగా తెలుసుకుంటారు స్క్రీన్ పై కనిపిస్తున్న రిఫరల్ కోడ్ ఎంటర్ చేస్తే మీకు మూడు వేల రూపాయల వరకు స్కాలర్షిప్ లభిస్తుంది ఒక్కసారి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే యాప్ లో ఎనిమిది వందల ఇరవై కోర్సులకి యాక్సెస్ వస్తుంది అన్నింటిని చూడొచ్చు అండ్ ఫ్రీడమ్ తో పాటు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా వస్తుంది ఓకే థ్యాంక్ ప్రసాద్ రాజు గారు